హాయ్, నిన్నటి క్లాస్లో మనం కణజాల వర్ధనము అంటే ఏమిటి, కణజాల వర్ధనంలో ఉన్న వివిధ దశలు ఏవి, కణజాల వర్ధనాన్ని వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగిస్తారు మొదలైన అంశాల గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ మనం క్లాస్లో ఎరువులు అంటే ఏమిటి, ఎరువులలో ఉన్న వివిధ రకాలైన ఎరువులు ఏమిటి, ఆ ఎరువుల్ని ఉపయోగించడం వల్ల పర్యావరణంలో ఉపయోగాలు ఉన్నాయా లేదా హాని ఉందా, జీవ ఎరువుల ప్రాముఖ్యత ఏమిటి మొదలైన అంశాల గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన క్వశ్చన్ గ్రూప్ 1 2016లో కూడా అడగడం జరిగింది. 2016లో క్వశ్చన్ని ఇలా అడిగాడు, డిఫైన్ బయోఫెర్టిలైజర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బయోఫెర్టిలైజర్స్, అంటే జీవ ఎరువులను నిర్వహించి జీవ ఎరువుల ఉపయోగాల గురించి తెలుపండి అని అడగడం జరిగింది. సో దాని గురించి ఇవాళ మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ముందుగా జీవ ఎరువుల్లోకి వెళ్ళడానికి ముందే మనం ఎరువులు అంటే ఏమిటో కూడా తెలుసుకోబోతున్నాం. సో ఎరువులు అంటే మనకి భూమి యొక్క సారాన్ని పెంచి మొక్కల యొక్క ఉత్పత్తిని సహజ పద్ధతిలో మనకి పెంచడానికి ఉపయోగించే కొన్ని రకాలైన మిశ్రమ పదార్థాలనే మనం ఏమంటాము అంటే ఎరువులు అంటాం. ఈ ఎరువుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మొక్కల యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే ఎరువుల యొక్క ముఖ్యమైన విధిగా మనం చెప్తూ ఉంటాం. ఈ ఎరువులను వాటి యొక్క తయారీ విధానాన్ని ఆధారంగా చేసుకొని లేదా వాటి యొక్క ఉత్పత్తి స్థానాన్ని ఆధారంగా చేసుకొని 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి సహజ ఎరువులు, కృత్రిమ ఎరువులు, జీవ ఎరువులు. సహజ ఎరువులకి ఉదాహరణగా మనం పశువుల ఎరువు, కోళ్ళ ఎరువుని చెప్తాం. అదేవిధంగా కృత్రిమ ఎరువులకు ఉదాహరణగా యూరియా, ఫాస్ఫేట్ని చెప్తాం. జీవ ఎరువులకి ఉదాహరణగా నాస్టాక్, అజోస్పైరిలం, అనబీనా మొదలైన వాటిని మనం ఉదాహరణగా చెప్పవచ్చు. ముందుగా సహజ ఎరువులు అంటే ఏమిటి, సహజ ఎరువులు ఏ విధంగా తయారవుతాయి, సహజ ఎరువుల్ని వాడడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నాం. సహజ ఎరువులు అంటే సహజమైన వాతావరణ పరిస్థితుల్లో వివిధ రకాలైన వ్యర్థ పదార్థాలు, సహజ తేమలు, చివికి మెత్తటి పౌడర్ వంటి పదార్థంగా మారడాన్నే మనం ఏమంటాము అంటే సహజ ఎరువు అంటాం. ఈ సహజ ఎరువులు సాధారణంగా పురాతన కాలం నుంచి తయారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో గ్రామీణ వ్యవస్థల్లో పాడి పంట అంటే వ్యవసాయం అనేది మెయిన్గా మనకి పాడి మీద కూడా ఆధారపడి ఉంది. ఈ పాడిగా మనం గొర్రెల పెంపకం కానీ, పశువుల పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, రకరకాల పెంపకాన్ని మనం చెప్తూ ఉంటాం. ఈ పెంపకాల ద్వారా వచ్చే ఉత్పన్నాలు కానీ, వ్యర్థాలు కానీ పంటలకి ఎరువులుగా ఉపయోగించడం అనేది సాధారణంగా ప్రకృతిలో కానీ పురాతన భారతదేశంలో కానీ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ సహజ ఎరువుల్ని ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ సహజ ఎరువులు ఏ విధంగా ఏర్పడతాయి, ఈ సహజ ఎరువుల యొక్క ముఖ్య విధి ఏమిటి చూద్దాం. ఈ సహజ ఎరువులు అనేవి మొక్కల యొక్క వ్యర్థ పదార్థాలు కానీ లేదా జంతువుల వ్యర్థ పదార్థాలు కానీ, జంతువుల మలినాలు, విసర్జితాలు లేదా పంటలు కోసినప్పుడు వచ్చే వ్యర్థ పదార్థాలు, ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ మనం బయట పడేసినప్పుడు కానీ లేదా బయట వాతావరణంలో ఉంచినప్పుడు కానీ అవన్నీ సహజ పద్ధతిలో గాలిలో ఉన్న తేమని ఆధారంగా చేసుకొని చివికి మెత్తగా ఏర్పడి సహజంగా భూమి యొక్క సారాన్ని పెంచి మొక్కల యొక్క ఉత్పత్తిని కనుక పెంచగలిగితే అటువంటి ఎరువులనే మనం జీవ ఎరువులు అని అంటూ ఉంటాం. ఈ జీవ ఎరువులకి మనం ఉదాహరణగా ఇంతకుముందు చెప్పాం కదా, పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, గొర్రె పెంట మొదలైన అన్నింటినీ ఉపయోగిస్తూనే ఉంటాం. వీటిని ఉపయోగించినప్పుడు మనకి భూసారం సహజ పద్ధతిలో పెరగడమే కాకుండా మొక్కల యొక్క ఉత్పత్తి కూడా పెరుగుతుంది అని చెప్పాం కదా. కానీ మొదటిలో ఇలా సహజ పద్ధతిలో తయారు చేయబడిన ఎరువులను ఉపయోగించి చేసే వ్యవసాయం కానీ లేదా మొక్కలకి వాటిని ఎరువులుగా ఉపయోగించడం వల్ల కానీ చాలా అధిక లాభాలు మనం పొందడం అనేది చూసాం. కానీ ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి జనాభా కూడా పెరగడం మొదలుపెట్టింది. జనాభా పెరిగినంత ఇదిగా ఈ సహజ ఎరువులు మొక్కల యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచలేకపోయాయి. ముఖ్యంగా 20వ శతాబ్దం వచ్చేటప్పటికి మొక్కల యొక్క సామర్థ్యం తగ్గడంతో పాటు, ఉత్పత్తి సామర్థ్యం తగ్గడంతో పాటు జనాభా కూడా అత్యధిక సంఖ్యలో అంటే పారిశ్రామికీకరణ లేదా గ్లోబలైజేషన్ వల్ల జనాభా కూడా చాలా అధికంగా పెరిగింది. ఈ అధిక జనాభాకు తగినంత పంట ఉత్పత్తి చేయడం సహజ ఎరువుల వల్ల కాలేదు.
కాబట్టి ముఖ్యంగా హరిత విప్లవం తర్వాత 20వ శతాబ్దంలో వచ్చిన హరిత విప్లవం తర్వాత ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ లేదా కృత్రిమ ఎరువుల ఉపయోగం అనేది అత్యధిక స్థాయిలో జరుగుతుంది. కాబట్టి కృత్రిమ ఎరువులు అంటే ఏమిటి, కృత్రిమ ఎరువుల్ని ఏ విధంగా తయారు చేస్తారు, వాటి యొక్క విధి విధానాలు, వాటి వలన ఉన్న నష్టాల గురించి తెలుసుకుందాం. ముందుగా కృత్రిమ ఎరువులు. ఈ కృత్రిమ ఎరువులు అంటే మొక్కలు సహజ వాతావరణ పరిస్థితుల్లో పెరగడానికి లేదా ఉత్పన్నాలను పెంచడానికి వాటికి సహజంగా ఎటువంటి మూలకాలు, ఖనిజ పదార్థాలు అవసరమవుతాయో అటువంటి ఖనిజ పోషకాలను మనం కృత్రిమంగా తయారు చేసి వాటికి రసాయనాల రూపంలో అందించడాన్నే మనం కృత్రిమ ఎరువులు అంటూ ఉంటాం. ఈ కృత్రిమ ఎరువులుగా మనం యూరియా కానీ, ఫాస్ఫేట్ కానీ, నత్రజని కానీ, ఇలా రకరకాలైన ఎరువుల్ని ఇప్పుడు ఉపయోగించడం మనం గమనిస్తూ ఉండొచ్చు. ఈ ఎరువుల్ని పంట వేసినప్పటి నుంచి కోసేపటి వరకు ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని రకాలైన పంటల్లో ఉపయోగించడం జరుగుతుంది. ఈ రకమైన కృత్రిమ ఎరువుల్ని ఉపయోగించడం వల్ల పంటల సామర్థ్యం మొదటిలో పెరిగినట్లుగా ఉన్నప్పటికీ రాను వాటి యొక్క సామర్థ్యం తగ్గుతూ ఉంది. ఎందుకని అంటే ఈ కృత్రిమ ఎరువులు భూసారాన్ని క్రమేణా తగ్గించి వేసి వాటి యొక్క ఉత్పన్నాలను పంట యొక్క ఫలాలలో కానీ లేదా పర్యావరణంలో కానీ అత్యధిక సంఖ్యలో చేరవేయటం వల్ల మొక్కలకి వీటి యొక్క ఉపయోగం అనేది తగ్గి ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా ఉత్పత్తి సామర్థ్యం తగ్గడంతో పాటు ఈ కృత్రిమ ఎరువుల్ని తయారు చేయడానికి మనం కృత్రిమ పద్ధతుల్లో ఇంధనాలను ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఇంధనాలను ఉపయోగించినప్పుడు అవి సహజంగానే తరిగిపోయి ఇప్పుడు వాటిని ఉత్పత్తి చేయడానికి ఖర్చు అనేది అత్యధికంగా పెరిగిపోయింది. ఇలా ఖర్చు పెరగడంతో పాటు వీటిని ఉపయోగించినప్పుడు పర్యావరణంలో రకరకాలైన కాలుష్యాలకు కూడా అవి కారణమవుతున్నాయి. ఉదాహరణకి మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ స్ప్రేయర్స్ కానీ ఉపయోగించినప్పుడు నేల కాలుష్యానికి గురవడం, గాలి కాలుష్యానికి గురవడం, అదేవిధంగా నీటి కాలుష్యానికి గురవడం, పంటల యొక్క ఉత్పన్నాలలో టాక్సిన్స్ ఉండడం, ఇవన్నీ తీసుకున్నప్పుడు మనుషుల్లో కానీ లేదా పశువుల్లో కానీ అంటే ఆ గడ్డిని ఆహారంగా తీసుకున్న పశువుల్లో కానీ రకరకాలైన జన్యు సంబంధ వ్యాధులు రావడం అనేది మనం గమనించవచ్చు. కాబట్టి క్రమేణా ఈ కృత్రిమ ఎరువులు ఉపయోగాలు ఉన్నప్పటికీ వాటి యొక్క నష్టాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడిప్పుడు అందరూ జీవ ఎరువుల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ముందుగా జీవ ఎరువులు అంటే ఏమిటి, జీవ ఎరువుల్లో ఎటువంటి రకాలను ఉపయోగిస్తారు, వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ముందుగా జీవ ఎరువులు. జీవ ఎరువులు అంటే జీవించి ఉన్న సూక్ష్మజీవులను ఎరువులుగా ఉపయోగించి మొక్కల యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మనం జీవ ఎరువులు అంటాం. ఈ జీవ ఎరువులుగా నాస్టాక్, అనబీనా, అజొల్లా, అజోస్పైరిల్లం మొదలైన రకరకాలైన సూక్ష్మజీవుల్ని ఉపయోగించడం జరుగుతూనే ఉంది. ఈ సూక్ష్మజీవులు సహజ పద్ధతిలో మొక్కల యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మనకి రకరకాలైన పర్యావరణ ఉపయోగకారులుగా ఉండడంతో పాటు ఆ సహజ వాతావరణంలో పెరిగే కొన్ని జంతువులకు ఎటువంటి హాని కల్పించకుండా సహజంగానే ఆవరణ వ్యవస్థ సమతుల్యంగా ఉండేటట్లు చేయడమే ఈ జీవ ఎరువుల ముఖ్య విధిగా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు జీవ ఎరువుల గురించి తెలుసుకున్నాం కదా, ఈ జీవ ఎరువుల్ని ఎటువంటి పద్ధతులు ఉపయోగించి తయారు చేస్తారు, వాటి వలన ఉపయోగాలు ఏంటో చూద్దాం. జీవ ఎరువులు అనేవి మనం సహజమైన జీవించి ఉన్న సూక్ష్మజీవుల్ని ఉపయోగించి తయారు చేస్తామని చెప్పాం కదా. ఈ పద్ధతి కూడా ఇంతకుముందు పురాతన కాలంలో ఉండేది. అదేవిధంగా సహజంగా కూడా ఈ సూక్ష్మజీవులు మనకి జీవ ఎరువుగా ఉపయోగపడడం మనం గమనించవచ్చు. మనం ప్రకృతిలో కనుక చూసినట్లయితే కొన్ని రకాలైన పప్పు ధాన్యాలు అంటే లెగ్యూమ్ ప్లాంట్స్లో వేరు బుడిపెలు ఉండడం మనం గమనించవచ్చు. ఆ వేరు బుడిపెల్ని మనం గమనించినట్లయితే అందులో రైజోబియం బ్యాక్టీరియం అనేది ఉండి నత్రజనిని సహజంగా స్థాపించి మొక్కలకు కావలసిన నత్రజనిని అవి అందించడంతో పాటు వాటికి కావలసిన ఆహారాన్ని, ఆవాసాన్ని పొంది సహజంగానే మొక్కల యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం మనం గమనించవచ్చు. కానీ వీటి యొక్క ఉత్పత్తి సామర్థ్యం కేవలం పప్పు ధాన్యాల్లో మాత్రమే అధికంగా ఉండడం వల్ల ఇంతకుముందు కాలంలో కూడా సస్యభ్రమణం చేయడం లేదా పంట మార్చడం లేదా అదేవిధంగా మిక్స్డ్ పంటలను ఉపయోగించడం మొదలైన విధానాల ద్వారా మనకి ఈ జీవ ఎరువుల్ని ఉపయోగించడం జరిగింది. కానీ కాలక్రమేణా వీటి యొక్క ఉపయోగాలను గుర్తించిన ప్రజలు వీటిని అత్యధిక సంఖ్యలో సాంకేతికత ఉపయోగించి అంటే బయోటెక్నాలజీ ఉపయోగించి కానీ